లేదు అది ఒరిజినల్ వచ్చేది ఈ లోపు ఎవడో గులగాడు జగన్ మెప్పు పొందడం కోసం ఆ పుస్తకాలు తయారు చేసిన వాడు ఎవడో జగన్ పేరుతో జయించాడు అది కాదు అని చెప్పినోడు లేడు సలహా పుస్తకాలు ఆయన చేయడు కదా అది రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తా సలహా అంటే సలహా ఈయన చెప్పాడో లేదు టైం టైంలో ఎవడైనా సరిహద్దు ఆయన సలహా చెప్పేది రాళ్ల మీద ఈయన జయించాడని నేను ఒప్పుకుంటాను డిపార్ట్మెంట్ లో ఒకడికొక అస్సలు పడదు అట్టంటప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈయన మాట ఎందుకంటాడు గనులో మాట్లాడారు బేసిక్గా అక్కడ ఉండే గొలగాడ ఉంటాడు సార్ మీ పేరు తిట్ట బొమ్మే ఇచ్చాను సార్ అని పుస్తకం చూపెట్టి ఉంటాడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఆ పుస్తకాలు ప్రతి చోట తన బొమ్మ చూసుకోవాలన్నట్టు ఎదువరకు చంద్రబాబుని ఎక్కిరించేవాడు ఈయనికి అట్లాగే ఉందనడానికి సాక్ష్యం స్కూల్ పిల్లల చేత పొగిడిచ్చుకోవడం ఇది చూసాం కదా అట్లాంటి అదే ఉన్నది ఇంకెవరికైనా సరే మూడు వందల యాభై కోట్లు టెండర్ కూడా పిలిపించి ఆ రాళ్ళు వేయించారంటే ఇంకా వెంకటరెడ్డి గారు నిజంగా అంటే అంత ఆ రాళ్ళు లేకపోతే ఏమవుతుంది అది అంత అవసరం రాళ్ళు లేకుండా ఇంకెందుకు అసలు అంటే అలా టెండర్ పిలిచి ప్రభుత్వమే బొమ్మ వేసి వేయడం అనేది బొమ్మ వేయడం తప్పు రాళ్ళు కావాలి రాళ్ళు కావాలి సరిహద్దు సర్వే డిపార్ట్మెంట్ చేయాలి లేదా మనం తెచ్చుకోమనాలి ఏం డిస్ప్యూట్ వస్తుంది అంటే మీరు తెచ్చుకోండి అంటే మీరు టైం తినేస్తుంటారు డబ్బులు లేవు రేపు చూద్దాం వెళ్ళుడు చూద్దాం ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ తరపున వచ్చేసి ఏ సవతలు పడేస్తారు అది దాంట్లో అతని తప్పు ఏంటంటే అది టెండర్ కూడా పిలవకుండా నామినేషన్ బేసిస్ మీద అతనే తయారు చేయించాడు అన్నట్టు అది ఒకటి అతను